మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఆదేశాల మేరకు బచ్చన్నపేట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నిడిగొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 60వ యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బచ్చన్నపేట మండల కేంద్రంలో యూత్ మండల అధ్యక్షుడు వంచ వెంకటరెడ్డి కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस सोनिया गांधी का नायकत्व वंदिलाले सोनिया गांधी का नायकत्व वंदिलाले राहुल गांधी का नायकत्व वंदिलाले पन्ना लक्ष्मण का नायकत्व वंदिलाले संत कुमार रेड्डी का नायकत्व वंदिलाले जय कांग्रेस जय कांग्रेस బచ్చన్నపేట మండలంలోని స్వీట్స్ పంచుకుంటూ జెండా ఎగరేయడం జరిగింది. ఏది ఏమైనా భారత స్వాతంత్ర ఉగ్రం సంగ్రామం నుంచి మొదలుకుంటే తెలంగాణ ఇచ్చుడు వరకు ప్రతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేసింది అనేది తెలియజేసుకుంటూ ఏది ఏమైనా భారతదేశంలో బ్యాంకులను జాతీయం చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ఇదివరకు కూడా దేశ సేవకే అంకితమై దేశ ప్రజలే తన కుటుంబం అనుకొని భావించి దేశ ఆర్థిక సంపదను ప్రజలకు అందాలని ఎన్నో పథకాలను సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన ప్రభుత్వం ఉంది అంటే కేవలం ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే అనే దాన్ని తెలియజేసుకుంటూ దానికి తోడుగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావం అనేది ఏర్పాటు చేసి ఈ రోజు ఆ కార్యక్రమాన్ని కొనసాగించుకొని జరుగుకుంటూ ఈ రోజు బచ్చన్నపేట మండలంలో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వంచ వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు జెండా ఆవిష్కరణ చేసుకుంటూ స్వీట్లు పంచడం జరిగింది. ఏది ఏమైనా 2023 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ధ్యేయంగానే యువజనులు పనిచేస్తున్నారని ఇప్పటికే టిఆర్ఎస్ మీద యువజనులు ఉద్యోగాలు రాక నిధులు నియమకాలు ఉద్యోగాల పేరుతో మోసం చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ కు వైపుకు ముందు చూపుతున్నారు. యువకులకు భారతదేశం తరపున కాంగ్రెస్ పార్టీ తరపున యువకులందరికీ మరొకసారి నమస్కారాలు విజయ సుమందలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఎగరేయడం జరిగింది. అలాగే నంది ఎల్లయ్య గారికి అలాగే కరుణా ముద్దులకు శ్రద్ధాంజలి ఘటన జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలో ఉన్న ప్రతి ఒక్క నాయకులకు పేరు పేరు వచ్చినందుకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి యువత ముందుంటుందని అలాగే పెద్దలతో కలిసి చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.